నమస్కారం, ఏసీన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగలకు కానుకలందిస్తూ సంస్కృతిని గౌరవిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది. ఆకట్టుకునే డిజైన్లు, అనుకున్న రంగుల్లో బతుకమ్మ చీరలు, జేసీతో కలిసి చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్. ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేసిన స్కీమ్ వర్కర్లు, ఉద్యోగులను అవమానించేలా సీఎం మాట్లాడటం సిగ్గుచేటన్న బీజేపీ. 30 రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంపై దృష్టి సారించాలి. ఏ కార్యక్రమం జయప్రదం కావాలన్నా ప్రజాభాగస్వామ్యమే ప్రధానమన్న ఎమ్మెల్యే రామన్న. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు మరింత వన్నె తెచ్చేలా ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను కానుకగా అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం జేసీ సంధ్యారాణితో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. రేషన్ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన మహిళలు, యువతులకు బతుకమ్మ చీరలను అందిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెట్టు ప్రహ్లాద్, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కులవృత్తుల వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఆడపడుచులకు పండుగ కానుకలను అందించాలన్న ఉద్దేశంతో చీరల పంపిణీ చేపట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఆడపడుచులకు చీరలను అందిస్తున్నామని చెప్పారు. తల్లులకు, అక్కలకు, చెల్లెలకు మరి బతుకమ్మ సాయల పంపించడం జరుగుతారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో నేతన్నల ఆత్మహత్య జరిగి అంటే పట్టణ వేసేటువంటి పద్మశాలి కులస్తులు మన సిరిసిల్లలో చూశాం. రాష్ట్రం అనేక ప్లేసులలో కూడా నేతన్నలకు పని లేక, పని వేతన సక్రమంగా లేక మరి ఎందరో మంది నేతన్నలు ఆత్మహత్య చేస్తూ చెప్పే ఉద్దేశం ఇలా ఈరోజు దాదాపు 16,000 మందితో 16,000 మరి అయితే నేతన్నలతో రాష్ట్రం సమయటువంటి 2 లక్షల చీరల్ని 6,000 నుంచి 26,000 మరమంగాలతో మరి నేతన్నలకు ఒక పని కల్పించడం జరిగింది. ఇలా 2 లక్షలు తయారు చేసి మన కొరకు తయారు చేసినటువంటి నేతలను కూడా ప్రభుత్వం ఒక రకంగా ఆదుకున్నటువంటి సమయం వాస్తవమని చెప్పి ఈ సంవత్సరం కూడా 313 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,02,00,000 మందికి మన ఈ రకంగా రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయొచ్చు, ఇలా కేవలం హిందువుల పండుగే కాదు, ఇలా హిందువులు, ముస్లింస్, ఇస్లాయి అందరూ కూడా ఒక్కొక్క పేరుతో అల్లా అంటాం, దేవుడు అంటాం, యేసుప్రభు అంటాం, గౌతమ పుత్రుడు, బుద్ధ భగవాన్ అని చెప్తాం. దేవుడు రకరకాల పేర్లతో రకరకాల మతాలను మనమందరి భగవంతుని కూడా గౌరవిస్తా ఉన్నాం. అందుకోరికే ఈ రకమైన పండుగ రంజాన్ పండుగ కావచ్చు, క్రిస్మస్ పండుగ కావచ్చు, ఇలా మన బతుకమ్మ పండుగ కావచ్చు, ఈ పండుగలన్నిటి కూడా ఇలా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు మరి ఎలా మనం గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,37,000 చీరలు రావాల్సి ఉండగా 80% చీరలు ఇప్పటికే చేరుకున్నాయని, వాటి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టణ వ్యాప్తంగా 44,000 చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ మహిళ కూడా ఈ పండుగకి నాకు
కొత్త బట్టలు ఇవ్వని బాగా ఉండవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకి మహిళలందరికీ కూడా క్రీడా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మన జిల్లాలో ఏదైతే రేషన్ కార్డుల్లో నమోదై ఉన్న 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా, యువతులకు మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2,30,000 మనకి చీరలు రావాల్సి ఉండగా ఇప్పటికీ దాదాపుగా 80% చీరలు వచ్చి మన గోదాములో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనకు మున్సిపాలిటీలో 44,000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతమైన మీకందరికీ కూడా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టబడుతున్నాయి. కంపా స్కీమ్లో నిధులు లేవనే సాకుతో అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కుమరం భీం చౌరస్తాలో మానవ హారంతో నిరసన వ్యక్తం చేశారు. అటవీ శాఖలో తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయలశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కుమరం భీం చౌరస్తాలో మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డిఎఫ్ఓ ప్రభాకర్ ఇక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓకు వినతి పత్రం అందించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పాయలశంకర్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అటవీ శాఖ మంత్రికి వినతి పత్రం అందించామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే వారిని తొలగించామంటూ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎంపీ స్వయంతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కేంద్రం ఇప్పటికే 3,000 కోట్లను అందించినందున తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1,000 నుంచి 1,200 మందిని అవుట్సోర్సింగ్ అటవీ శాఖలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఈ ప్రభుత్వం తొలగించింది. మేమందరం కూడా ఆశపడ్డాం తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ అవుతాయని. సమైక్యాంధ్రలో ఈ రాష్ట్రంలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించరు. మొన్న ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఐకేరెడ్డి గారిని కలిసి వీళ్ళ సమస్యని పరిష్కరించాలి, 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అటవీని కాపాడినటువంటి ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ వాళ్ళు మరి వీళ్ళందరి జీవితాలతో ఆడుకోవద్దనంటే అటవీ శాఖ మంత్రి అంటాడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని. గౌరవ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు మేము ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర మంత్రికి 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ కుంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారం రోజుల లోపల తొలగించినటువంటి అటవీ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని మీరు విధుల్లోకి తీసుకుంటే సరే సరే, లేకుంటే 1,000 నుంచి 1,500 మంది ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అడుగడుగును అడ్డుకుంటాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆశాలకు కనీస వేతనాన్ని అమలు చేసి పెండింగ్లో ఉన్న పారితోషకాలను విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆశా యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశాలను కార్మికులుగా గుర్తించి 18,000 రూపాయల కనీస వేతనాన్ని చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించగా సిఐటియు నాయకులు వీరికి మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, ఆశా యూనియన్ అధ్యక్షురాలు రాధా, జిల్లా కార్యదర్శి నైతం శోభ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో అక్కడి సీఎం ఆశలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాన్ని అమలు చేస్తున్నారని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం 10,000 అందిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలతో పాటు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. గత 5-6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలు వెంటనే చెల్లించాలని కేసీఆర్ ఇచ్చినటువంటి హామీని ఆశ వర్కర్లందరూ కూడా పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ హామీ నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దానికి అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఒక పక్కన ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉంటే, మరో పక్కన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా కేవలం మళ్ళీ పారితోషికాలతో వెట్టి చాకరిగా చేయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వచ్చేటువంటి పారితోషికాలు కూడా 6-7 నెలలు పెండింగ్లో ఉంటున్నాయి. 6-7 నెలలు పెండింగ్లో ఉండడమే కాదు, ఆశల చేత వెట్టి చాకరిగా పని చేయించుకుంటున్నారు. వెట్టి చాకరిగా పని చేయించుకొని పని చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించిన డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అంటే ఇది కాదు, వ్యతిరేకమైనటువంటి పరిపాలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆశ వర్గాలకు ఇచ్చినటువంటి హామీని గిట్ట కేసీఆర్ నిలబెట్టకపోతే, పారితోషికాలు విధానాన్ని తొలగించి ఫిక్స్డ్ వేతనాన్ని కూడా అమలు చేయకపోతే, రెండవసారి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్డ్ వేతనం ఇచ్చేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీని మళ్ళీ నిలబెట్టడానికి మాత్రం ఇప్పటి వరకు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం పెంచేలా అధికారులు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జైనత్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని, ప్రజలను చైతన్యపరుస్తూ వారిని భాగస్వాములను చేయడంపై తొలుత దృష్టి సారించాలని ఎమ్మెల్యే జోగురామన్న అధికారులకు సూచించారు. జైనత్ మండల కేంద్రాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను సోమవారం పరిశీలించారు. ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులచే పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచేలా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందించి పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, లింగారెడ్డి వెంకటరెడ్డి, ఎంపీడీఓ గజానన్, ఏపీఓ జగ్గారావు, ఈఓపీఆర్డీ మహేష్, హెచ్ఎం లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ అన్నారు. దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించేందుకే 30 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోందన్నారు. కేటాయించిన గ్రామాలకు వెళ్తూ కార్యక్రమాలను అమలు చేయడంతోనే సరిపెట్టకుండా ప్రజలు నిరంతరం ఈ నియమాలను పాటించేలా చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. అప్పుడే ప్రభుత్వం కలలుగంటున్న స్వచ్ఛ గ్రామాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. జెడ్పీఎస్ఎస్ గా ఉన్నాం, దాని డౌట్ లేదు. ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, ప్రధాన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, కానీ మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు చెప్తాము. మరి ఇప్పుడు వేదిక మీద పెద్దలందరికీ మీతో పాటు మీ ఉపాధ్యాయులతో పాటు ఈ సభాధ్యక్షులు మీ ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఈ గ్రామ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు ఆమెని మాట్లాడుతూ చెట్లు ఏం చేస్తారని చెప్పాడు. చెట్లు ముందు చెప్పేది ఏం చెప్తారు అంటే, మీరు ఇప్పుడు మా దిలీప్ సర్పంచ్ గారు చెప్పారు, చెట్లు గాలినిస్తాయి, నీడనిస్తాయి, వర్షాన్ని ఇస్తాయి, అన్నిటికంటే ముఖ్యం ఆక్సిజన్ ఇస్తాయి. అంటే మీరు అంటే పిల్లలు లేచిన ఏమంటే ఇట్లా, మరి అన్ని రంగాల్లో కూడా మనం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉందో ఇది అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా అప్పుడు శ్రమదానంలో కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అంటే ఏమి ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మరి ప్రజల భాగస్వామ్యం లేదు, అదే మా బాధ. వాళ్ళ దగ్గర ఇప్పుడు చెప్తున్నాడు కానీ నేను కూడా పెళ్లిగా మరి శుభ్రం చేసుకోలేదు.
దయచేసి హెడ్ మాస్టర్ ని టీచర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వీక్ లో 15 డేస్ ఒకసారి ఒక అరగంట గంట వదిలేయండి పిల్లలు. నేను ఊళ్ళ క్లాస్ రూమ్ చుట్టాలు ఇప్పుడు అందరు కలిసి నమస్తే. నేను ఇంకా చేయకపోతే కరెక్ట్ కాదు, ఎందుకంటే దీపాయగూడలో నేను ప్రైమరీ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడక్కడ మేము పునాది చేసుకున్నాం. అప్పుడు కూడా మధ్యాహ్న భోజనం అమెరికన్ గోల్మాల్. అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మారవాడి ధర్మశాలలో నిర్వహించిన ఆనంద్ మేళాలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 29న అగ్రసేన్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ మేళాలో వంటకాల రుచులను న్యాయ నిర్ణేతలు ఆస్వాదించి అభినందించారు. అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి మార్వాడి ధర్మశాలలో ఆనంద్ మేళాను ఏర్పాటు చేశారు. అగర్వాల్ సమాజ్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. రాజస్థానీ వంటకాలు ప్రత్యేకతను చాటగా ఇతర వంటకాల రుచులను న్యాయ నిర్ణేతలు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ప్రధాన కార్యదర్శి మహేష్ కేడియా, కోశాధికారి చందర్, కార్యదర్శి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ మాట్లాడుతూ, అగర్వాల్ సమాజం మహిళలు సంస్కృతి సాంప్రదాయ వంటల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆనంద్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యోగులను అవమానించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అన్నారు. సోమవారం శాంతినగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడడం భావ్యం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ఆదినాథ్, జోగురవి, ఆకుల ప్రవీణ్, దారట్ల జీవన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో సకల జనుల సమ్మె మొదలుకొని అన్ని రకాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఘనత ప్రభుత్వ ఉద్యోగులదన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల సేవలు మరవలేనివంటూ కొనయాడిన సీఎం అధికారం వచ్చిన తర్వాత ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగుల పట్ల మాట్లాడినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులను ఇంత తీవ్రంగా ఏ ముఖ్యమంత్రి కూడా అవమానపరచలేదు. ఈ ముఖ్యమంత్రికి ఒక విషయం సూటి కడగదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినదంటే ఆ రోజు ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలని పణంగా పెట్టి సకల జనుల సమ్మె అప్పుడు కానీ మిగతా ఏ పిలుపునిచ్చినా కూడా అందరికన్నా ముందు వరుసలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసింది ఆ రోజు ఉద్యోగస్తులు. కేంద్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగుల సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా మీ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే మిగతా సమస్యల గురించి మాట్లాడతానని చెప్పినావు. ఈరోజు తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఎందుకు సమైక్యాంధ్రలో ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలు పెండింగ్లో ఉండేనో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగస్తుల సమస్యలు సమస్యలుగానే మారుతున్నాయి. ఈరోజు ప్రమోషన్లు లేవు, సర్వీస్ రూల్స్ లేవు, రాజకీయ ఆర్భాటం కొరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసావు, కొత్త జిల్లాల కార్యాలయాలు లేవు, కొత్త జిల్లాలకు సిబ్బంది లేదు, కనీసం టేబుల్ కుర్చీలు లేనటువంటి మండలాలు కూడా ఉన్నాయి. ఈరోజు విద్యా వ్యవస్థనంతా కూడా పూర్తిగా భ్రష్టు పట్టించినావు, పర్యవేక్షణ చేసి అధికారులు కూడా కరవైనరు. ఎక్కడ నేను ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి ఉద్యోగస్తులు ఎక్కడ నాకు తిరగబడతారనే ఒక భయంతో ఈరోజు చర్చ పక్కదారి పెట్టే విధంగా నేనైతే అన్ని వేయడానికి సిద్ధంగానే ఉన్నాను, ఈ రాష్ట్రంలో నాకు ఉద్యోగస్తులు సహకరించే ప్రయత్నం చేస్తలేరు అని వాళ్ళ మీద బురద జల్లడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగస్తులు అవమానపరిచే విధంగా ఈరోజు శాసనసభలో మాట్లాడు. ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కు హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రకంగా నీ పరిస్థితి ఇట్లనే ఉంటే సకల జనుల సమ్మెలో సమైక్యాంధ్రలో ఎప్పుడైతే ఆంధ్ర పాలకుల మీద మరి తిరగబడ్డారో రేపు నీ మీద కూడా ఉద్యోగస్తులంతా కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది.
గర్భం దాల్చకున్న చికిత్సల పేరిట మోసానికి పాల్పడ్డ వైద్యులతో పాటు వారికి మద్దతుగా బాధిత మహిళను అవమానపరిచిన ఐఎంఏ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగాల పుష్పలత ముదిరాజ్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన సోనీకి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గర్భధారణ పేరుతో అమాయక పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు లింగాల పుష్పలత డిమాండ్ చేశారు. సిరికొండ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన సోనీకి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సోనీ విషయంలో మోసానికి పాల్పడ్డ వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జనారాయణ, జిల్లా అధ్యక్షుడు శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగాల పుష్పలత మాట్లాడుతూ గర్భం లేకపోయినా 9 నెలల పాటు తిప్పించుకొని వైద్యం అందించిన వైద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంసీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులను నిషేధించాలని డిమాండ్ చేశారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్న వైద్యులకు ఐఎంఏ మద్దతుగా నిలవడం సిగ్గుచేటన్నారు. సోన్పల్లి గ్రామానికి చెందిన సోని సంతోష్ దంపతులకు ఈరోజు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. ఏ రకంగానైతే ఒక గైనకాలజిస్టు 9 నెలల నుంచి గర్భధారణ జరిగిందని చెప్తూ వాళ్ళ దంపతులను మభ్యపెడుతూ ఈరోజు ఒక రెండో నెల నుంచే స్కానింగ్ తీసి నీకు కవల పిల్లలు ఉన్నారని, మళ్ళీ ఒక 4వ నెలలో మళ్ళీ రెండోసారి స్కానింగ్ తీసి లేదు లేదు నీకు ఒకే బిడ్డ ఉంది అని చెప్తూ, మరి 3వ సారి స్కానింగ్ తీస్తూ 6వ నెలలో నీకు డెఫినెట్గా నీకు సర్జరీ చేయాల్సి వస్తుంది, నీకు బాబు నీకు ఇది 2వ సారి కదా, ఫస్ట్ టైం నీకు నార్మలీ డెలివరీ అయింది, 2వ సారి మాత్రం నీకు సర్జరీ అవుతుంది, లేకపోతే నీ ప్రాణానికి బిడ్డ ప్రాణానికి ముప్పు అని, అంటే డే 1 నుంచి కూడా అమ్మాయిని సైకలాజికల్గా వాళ్ళు డెఫినెట్గా ఇది ఫాల్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి 9th మంత్ వరకు అమ్మాయిని ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. 6th మంత్లోనే చెప్పడం జరిగింది నీకు నార్మల్ డెలివరీ అవ్వదు సర్జరీ అవుతుంది అనేసి. అంటే ఈ ఏ రకంగా బాధితురాలని మేము పరామర్శించినప్పుడు అమ్మాయి వ్యక్తపరిచిన ఈ మాటలన్నీ మేము విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు పబ్లిక్ని మోసం చేస్తున్నారు, ఇక్కడ అమాయక ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో మరి రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కొంత సమయము వాళ్ళు వెచ్చించి వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ నడుపుకోవడానికి ఏ రకంగానైతే అమాయక ప్రజలని ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారో, పండంటి బిడ్డని కంటాను అని ఎదురు చూస్తున్న అమ్మాయికి ఈరోజు జరిగిన అన్యాయము మహిళా లోకం నుంచి మేము ఇది మాత్రం ఒక మహిళా అయ్యుండి కూడా ఒక గైనకాలజిస్ట్ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గము, మేము ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఎంయూ రీజనల్ అధ్యక్షులు బీడీ చారి డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎంయూ రీజనల్ అధ్యక్షులు బీడీ చారి డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నల్లె బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలతో హురెత్తించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ హుస్సేన్, నారాయణ, జేబీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంయూ రీజనల్ అధ్యక్షులు బీడీ చారి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యంతో పాటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2017 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణను అమలు చేయాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రోజున బస్ భవన్లో 4 ప్రధాన సంఘాలైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్, హెచ్డబ్ల్యూఎఫ్, సూపర్వైజర్ అసోసియేషన్స్, తెలంగాణ మద్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎండీ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా సమ్మె నోటీసులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంగా గుర్తింపు పొందిన సందర్భంలో మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వర్యులు కేసీఆర్ గారు సకల జన సమ్మె కాలంలో మరి అప్పుడు తెలంగాణలో పర్యటించిన సందర్భంలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేస్తున్న సందర్భం మరి మర్చిపోయినట్లున్నది. కావున మరి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంలో మరి మీరు కూడా చేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్గా అన్ని సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరి 1/4/17 నుంచి రావాల్సినటువంటి వేతన సవరణ ఇప్పటి వరకు జరగకుండా కాలయాపన చేస్తున్న సందర్భం కూడా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే వేతన సవరణ ఫస్ట్ డిమాండు ప్రభుత్వంలో విలీనం చేయడం, మరి సిసిఎస్ నుంచి తీసుకున్నటువంటి బకాయిలను మేనేజ్మెంట్ ఏదైతే తీసుకున్నదో 520 కోట్లు, పిఎఫ్ నుంచి 480 కోట్లు తీసుకున్న సందర్భం, మరి వేతనాల కొరకు మరి వేతనాలు కూడా ప్రతి నెల 6-7 నెలల్లో జరుగుతున్నాయి. ఖచ్చితంగా 1/5 వేతనాలు కార్మికులకు అందవలసిన బాధ్యత ప్రభుత్వంపై మేనేజ్మెంట్పై ఉందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే రుణాలు తీసుకున్న ఆర్టీసీని ఆదుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా పట్టణంలోని మురళీకృష్ణ ధ్యాన మందిరంలో కొనసాగుతున్న భాగవత్ సత్సంగ్ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్కు చెందిన ఆసారాం బాపు శిష్యురాలు సాధ్వి రేఖా బహన్ భక్తులకు ప్రవచనాలను ఉద్బోధించారు. పట్టణంలోని మురళీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ యోగ వేదంత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాగవత సత్సంగ్ గత 2 రోజులుగా కొనసాగుతుంది. కాగా సత్సంగ్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అహ్మదాబాద్కు చెందిన ఆసారాం బాపు శిష్యురాలు సాధ్విరేఖ బహన్ భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. భాగవత్ సత్సంగ్లో భాగంగా పితృమాసాన్ని పురస్కరించుకొని పూర్వీకులకు శ్రౌద్ధం నిర్వహించే ప్రక్రియను మంగళహారతి ప్రాశస్తాన్ని వివరించారు. ఇష్ట దేవతకు నిత్యం హారతి అందించడం ద్వారా జీవితాన్ని వెలుగులమయం చేసుకొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ యోగ వేదాంత సేవా సమితి ప్రతినిధులు పొచ్చయ్య, మురళీధర్, త్రిశూల్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. दूसरा बल पैसे का बल होता, कोई भी काम नहीं होगा बोले चिंता नहीं करो मैं दे दूंगा हो जाएगा, लेकिन 10 साल बाद नहीं रहेगा तब क्या करोगे. अच्छा चौथा बल पद का, पद लावे मद, बोलो पद लावे मद. पद होता ना तो इंसान समझता है कि मैं भी कुछ हूँ, लेकिन कभी कभी कोई ऐसे लोग इस संसार में आते हैं गुरु कृपा से कि जिनको गुरु कृपा से पद तो मिलता है और उनको पद का कोई मद नहीं मिलता, इसलिए जब वो पद पे आते हैं ना तो वो पद का सदुपयोग कर लेते हैं. क्यों? क्योंकि क्या पता दोबारा ये पद मिले के ना. तो ये जितने मैंने बल बताए ना आपको, ये सब नश्वर बल हैं. कितने बल हैं? नश्वर. अब मैं चलती हूँ शाश्वत बल की ओर. शाश्वत का अर्थ क्या है कि वो बल जो आपको इंटरनली अंदर से आपको पावर दे. बोलिए जप का बल, बोलिए तप का बल, दान पुण्य का बल, शुभ कर्म का बल, सत्संग का बल, गुरु कृपा का बल. जिसके पास ये 6 बल हैं उसके पास धन का बल, शरीर का बल, पद का बल हो या नहीं हो कोई फर्क पड़ने वाला नहीं. सबसे पहले जप का बल. రేషన్ డీలర్ల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం హర్షణీయమని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మూసా అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. రేషన్ డీలర్ల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మహ్మద్ ముసా అన్నారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు కిషన్ కుమార్, మోహన్ రెడ్డి, రామన్న, రాజేందర్, వినోద్ చౌదరి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, ఇందులో భాగంగానే డీలర్లకు కమిషన్లు పెంచడంతో పాటు నిత్యావసర సరుకులను సైతం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం పట్ల రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మహ్మద్ ముసా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు సుభక్షితమైన రోజు, ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గం పిలిపించిన మేరకు తెలంగాణ పూర్తి డిస్టిక్లలో కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేయమన్నారు. కాబట్టి ఈరోజు పాలాభిషేకం చేశాము. దాని తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో నన్ను చోటిచ్చి కార్యదర్శిగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఆదిలాబాద్ డీలర్లకు అందుబాటులో నేనుండి ప్రతి సమస్యకు ముందుంటానని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నా తోటి డీలర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 5 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రతిష్టం చేస్తాం, ఇంకా కొన్ని వస్తువులు పంపిణీ చేసే విధంగా చూస్తామని చెప్పడం, మరియు రేషన్ డీలర్లకు కమిషన్ పెంచుతామని చెప్పారు. అదేవిధంగా 17,200 మంది రేషన్ డీలర్ల కుటుంబాల్లో సంతోషం నింపినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాం. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పట్టణ శివారులోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగుతోంది. క్రీడా స్ఫూర్తితో రాణించి జిల్లాను అగ్రభాగాన నిలపాలని జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి దశరథ నాయక్ ఆకాంక్షించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని డిఐఈఓ దశరథ నాయక్ ఆకాంక్షించారు. సోమవారం ఆదిలాబాద్ మండలంలోని భీమసరి శివారులో గల ఆర్యభట్ట పాఠశాలలో రాష్ట్ర స్థాయి 65వ ఇంటర్ డిస్టిక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటు 2వ రోజు కొనసాగింది. పాత 9 జిల్లాల నుంచి అండర్ 14, 17, 19 విభాగాలకు చెందిన సుమారు 350 మంది బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 టేబుల్ టోర్నమెంటు జరుగుతూ ఉన్నది. దాదాపు అన్ని జిల్లాల నుండి రావటం జరిగింది. దాదాపు టోటల్ స్టూడెంట్స్ 309 మంది విద్యార్థులు రావటం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ పీడీలు అవైలబుల్ ఉన్నారు. అన్ని గేమ్స్ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ ఆటోరియం కూడా చాలా గేమ్స్కి అనుకూలంగా ఉన్నది. చాలా అద్భుతమైన విద్యార్థులు ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు. మంచి ప్రోగ్రాము. ఈ టోర్నమెంటు 3 డేస్ జరుగుతూ ఉంది. ఇవాళ 2వ రోజు, రేపు లాస్ట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఉట్నూరు మండలం దంతన్పల్లిలో ఎంపీపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టగా జడ్పీటీసీ స్థానిక పీహెచ్సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అటు భీంపూర్లో పోషణ్ మాసోత్సవ్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు గ్రామగ్రామాన విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఉట్నూరు మండలం దంతన్పల్లిలో సోమవారం పిచ్చి మొక్కలు చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం పలుచోట్ల మొక్కలు నాటి నీళ్లు పోశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు. అటు జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను శ్రమదానం చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జయంతిరావు, సర్పంచ్ ముచ్చినేని భూమన్న, ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి, ప్రత్యేకాధికారి ముత్తన్న, ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ దాసన్ల ప్రభాకర్, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యుడు సామ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే జడ్పీటీసీ చారులత రాథోడ్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్న ఆమె వారికి ధైర్యం చెప్పారు. వైద్యురాలు అనురాధతో మాట్లాడి పీహెచ్సీ పరిధిలో కొనసాగుతున్న వైద్య శిబిరాలు, ప్రసవాలు, ఇతర వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. Right?
మరోపక్క పోషణ్ మాసోత్సవలో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ సీడీపీఓ విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, సామూహిక అక్షర శ్రీకార కార్యక్రమాలను చేపట్టారు. పోషకాలు పుష్కలంగా లభించే వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయలను ప్రదర్శించి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడ్మేత రత్నప్రభ, జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ లింబాజీ, ఎంపీటీసీ అన్నపూర్ణ, తహసీల్దార్ మల్లేష్, యూపీఎస్హెచ్ఎం శిల్పారావు తదితరులు పాల్గొన్నారు. హిందువులు పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ సంస్కృతి గొప్పతనాన్ని చాటాలని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ అన్నారు. సోమవారం బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల కోసం స్థానిక రామ్లీలా మైదానంలో భూమి పూజ చేసి మైదానాన్ని పరిశీలించారు. ఈరోజు రావు బతుకమ్మ అండ్ దసరా ఉత్సవాలకు సనాతన ఆధ్వర్యంలో రామ్లీలా మైదానంలో అయితే సన్నాక సమావేశం జరిగింది. దీంట్లో ఏర్పాట్లు అలాగే ఈ బతుకమ్మ అది ఏ రోజు ప్రోగ్రామ్ చేయలేని సమావేశం కూడా తీసుకోవడం జరిగింది. మనకు పండుగలు హిందువులకు ఎంతో ముఖ్యమైనవి. దాంట్లో నవరాత్రులు, బతుకమ్మ కూడా బాగా ముఖ్యమైనవి. అందులో భాగంగా వచ్చే నెల 10వ తారీఖున దసరా ఉత్సవాలు అలాగే నవరాత్రి ఉత్సవాలు 29 నుంచి జరుగుతున్నాయి. దానికోసమే సనాతన సమితి ఏం చేయాలనే దాని మీద నిర్ణయాల కోసం ఈరోజు సమావేశం జరిగింది. ఇక్కడైతే రామ్లీలా మైదానంలో రావణుణ్ణి తయారు చేసేది బెనిఫిట్లు ఇవ్వాలా, ఏం చేయాలనే దాని మీద చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆదిలాబాద్లోని ప్రజలందరూ కూడా ఈ బతుకమ్మ తేదీని కూడా అతి త్వరలో ప్రకటిస్తాం. కాబట్టి మన హిందూ బాంధవులు ఈ బతుకమ్మలు కానీ నవరాత్రి కూడా మేము దాదాపులో అన్ని నవరాత్రులు ఎక్కడైతే మండపాలు కూర్చుంటాయో ఆ ప్రదేశాలకు కూడా వచ్చి ఏదైతే మంచిగా అమ్మవారిని తయారు చేసి పూజిస్తుంటారో వారికి కూడా కొన్ని బహుమతులు దసరా సమయం ఇవ్వాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే శరద్ నవరాత్రులు కూడా మనము అంగరంగంగా జరిపి ఆదిలాబాద్లో ఉట్టిపడేలా చేయాలని మీ అందరికీ కోరుతున్నాం. ఇప్పుడు ఈ రామ్లీలా మైదానంలో దాదాపులా పోయినసారి ఒక 10,000 మంది పైన వచ్చారు. ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచనతో ఒక వక్తని అలాగే కొన్ని సంస్కృత కార్యక్రమాలను కూడా మేము తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మనమందరం ఏదంటే ఏకతాటికి వచ్చి అన్ని పండుగలను ఒక వేదికగా మనకున్న రామ్లీలా మైదానం జరపడానికి మీరందరూ సహకరించి ఈ పండుగలను విజయవంతం చేస్తారని సందేహం కోరుతున్నాను. జై శ్రీరామ్. ప్రతి నెల మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన పథక వంట సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేయాలని సిఐటియు జిల్లా నాయకులు లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి, తులసిబాయి, దేవమ్మ, మీరాబాయి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు, గుడ్లు, వసతి గృహాలకు వంట సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లుగానే మధ్యాహ్న భోజన పథకానికి కూడా ప్రభుత్వమే నేరుగా అందించాలని సిఐటియు జిల్లా నాయకులు లింగాల చిన్నన్న కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డులతో పాటు కనీస వేతనాలు అమలు చేయాలని, నిర్మాణ దశలో ఆగిపోయిన వంట షెడ్లను పూర్తి చేసి గ్యాస్ను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే పెండింగ్లో 5 నెలల బిల్లులు ఉన్నాయి, బిల్లులతో పాటు గౌరవ వేతనాలు కూడా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలా, సంవత్సరంకు సరిపోయే వంట గ్యాసుని సబ్సిడీ పైన ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హాస్టల్స్కు ఉప్పుతో 9 వస్తువులు వంట సామాగ్రిని ఎలాగిస్తున్నారో
అంగన్వాడీ సెంటర్ కోడిగుడ్డు గవర్నమెంట్ ఎట్లాగైతే సప్లై చేస్తున్నదో గట్లనే మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్డుతో పాటు వంట సామాగ్రిని కూడా ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో విషయము వంట సెట్లు కానివ్వండి, మధ్యాహ్న భోజన కార్మికులు ప్రమాద బీమా సౌకర్యం కానీ కనీస వేతనాలు కానీ ఇవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మేము జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇసుక తరలింపులో రెవెన్యూ అధికారులు జరిమానాలు విధిస్తున్న నేపథ్యంలో మంగళవారం ట్రాక్టర్ల బంద్ పాటిస్తున్నట్లు ట్రాక్టర్ల ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నె వెంకటరమణ తెలిపారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి మాట్లాడారు. మాది ట్రాక్టర్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదిలాబాద్. మా ట్రాక్టర్స్ రేపటి నుంచి ఆదిలాబాద్ మొత్తంలో బంద్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు జిల్లా రెవెన్యూ అధికారులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ బట్టి ఫైన్ వేస్తున్నారు, ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడైనా రోడ్డు పైన దొరికితే కూడా వేరే ఊళ్ళలో ఇసుక పోయి ఎక్కడైనా అక్కడ కాల్ చేపిస్తున్నారు. ఏమారు సార్లు ఏమన్నా అడిగితే మీకు ఇసుక పర్మిషన్ లేదు, దొంగలు మీరు అని చెప్పి మాకు అంటున్నారు. మేము ఇసుక తీసుకొచ్చేది గవర్నమెంట్ పనులు, డబుల్ బెడ్రూమ్, బాత్రూమ్స్, మోరీలు, సీసీ రోడ్లు, మళ్ళీ చిన్న చిన్న ఇండ్లు కట్టుకునే వాళ్లకు, మళ్ళీ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినటువంటి ఇండ్లకు వాటికే మేము సప్లై చేస్తున్నాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా ఈ కోరికలు మన్నించి మాకు సహకరించాలని చెప్పేసి ట్రాక్టర్ అసోసియేషన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. ట్రాక్టర్ ఓనర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, రేపటి నుంచి ట్రాక్టర్లు బంద్ ఉంచాలని చెప్పేసి పాటించగలరని చెప్పేసి మనవి. పట్టణంలోని డిగ్రీ కళాశాలలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. కళాశాలలోని 600 మంది విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నియమాలను వివరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అతీక బేగం అన్నారు. సోమవారం బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. రిమ్స్లోని జూనియర్ వైద్యులు విద్యార్థులను పరీక్షించి వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎన్ఎస్ఎస్పీఓ విజయ్ కుమార్, సొసైటీ సభ్యులు అర్ఫాత్, విఠల్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అతీక బేగం మాట్లాడుతూ రక్తహీనత, రక్తలోపం, రక్తదానంపై అవగాహన కల్పించే విధంగా సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను మున్ముందు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ క్యాంప్ ఉద్దేశం ఏమిటి అంటే మా పిల్లగాళ్ళకి బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేయబడుతున్నది. దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉంది. వాళ్ళది రక్త ఎంత పర్సంటేజ్ వాళ్ళకు హిమోగ్లోబిన్ ఉన్నది తెలుస్తాయి. దీని మళ్ళీ మేము ఫ్రీగా మళ్ళీ బ్లడ్ డొనేషన్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్తో మా కాలేజీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. 700 పైన స్టూడెంట్స్ టెస్టింగ్ చేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళకు ఎలాంటి ఫ్యూచర్లో న్యూట్రిషన్ తీసుకోవాలా దాని గురించి కూడా మేము అందరు లెక్చరర్ సలహాలు ఇస్తాము. మా కాలేజీలో చాలామంది లేడీస్ స్టూడెంట్స్ ఉన్నారు. హిమోగ్లోబిన్ వాళ్ళకు చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి వాళ్ళకు బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలా, ఎట్లా మన హెల్త్కు కాపాడుకోవాలా, ఎందుకంటే వాళ్ళు సొసైటీకి అవసరమైన అంటే లేడీస్ ఎంత ముందుకు వస్తారు, వాళ్ళకు హెల్త్ మంచిగా ఉంటే వాళ్ళు సొసైటీకి మంచిగా ఇంకా పైకి తీసుకోవచ్చు. ఈ క్యాంప్ వల్ల మాకు చాలా అంటే సొసైటీకి కూడా అవేర్నెస్ వస్తుంది. అందరూ హిమోగ్లోబిన్ టెస్టింగ్ చేసుకోవాలి, గ్రూపింగ్ టెస్ట్ చేసుకొని మన హెల్త్కు ఎట్లా కాపాడుకోవాలి అది కూడా ఇది ఒకటి ఉద్దేశం. తాంసీ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని జడ్పీహెచ్ఎస్లో సోమవారం సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మోసాలు, మూఢనమ్మకాలు, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలపై నాటికల ద్వారా ప్రజలకు వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే సామాజిక రుగ్మతలను రూపుమాపే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా
తాంసీ పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్థాలు, అమాయక ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడే ముఠాలు, క్షుద్ర పూజలు, చేతబడి వంటి దురాచారాలపై ప్రజలకు నాటికలు పాటల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సదానంద్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తాంసీ ఏఎస్ఐ స్వామి తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ కప్పర్ల గ్రామంలో ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు ఎస్ఐ తాంసీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోడ్డు ప్రమాదాల గురించి, అలాగే మూఢనమ్మకాల గురించి, మరి వృద్ధ తల్లిదండ్రుల గురించి మరి ఇక్కడ షీటింగ్ మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పోలీస్ కళా బృందానికి నోడల్ ఆఫీసర్ ఉన్న శ్రీ ప్రదీప్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం తొలి మహాసభల్లో 27 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి ఆత్రం కిష్టు తెలిపారు. సోమవారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిన్న జరిగినటువంటి తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవిఎస్ జిల్లా మొదటి మహాసభలలో 27 సభ్యులతో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగ సమస్యలు ముఖ్యంగా వాళ్ళ మరియు ఏజెన్సీలలో జియో నంబర్ 3ని అమలు చేయాలని మరియు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇలా అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందో ఈ కమిటీ ఈ ఉద్యమం ఆరు రానున్న భవిష్యత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని, అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పక్కవాడికి దెబ్బ తగిలితే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఆపదలో ఉన్న వారి బాధను పంచుకుంటూ అండగా నిలిచారు పట్టణంలోని తిలక్ నగర్కు చెందిన నవ్వుళ్ళ రామకృష్ణయ్య. సాయిలింగిలోని వృద్ధాశ్రమంలోని వ్యక్తి కాలికి గాయం కాగా ఆదిలాబాద్ నుంచి వెళ్లి ఆయనకు చికిత్సలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లిన పట్టణంలోని తిలక్ నగర్కు చెందిన నవ్వుళ్ళ రామకృష్ణయ్య అక్కడ ఆశ్రయం పొందుతున్న ఓ నిరాశ్రయుడి దైన్యాన్ని చూసి చలించిపోయాడు. కాలికి గాయాలతో అవస్థపడుతున్న ఆ అభాగ్యుని దీనావస్థను చూసి చలించి ఈరోజు ప్రత్యేకంగా వెళ్లి గతంలో ఆర్ఎంపీగా పనిచేసిన అనుభవంతో గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టి సేవానిరతిని చాటుకున్నారు. ఇంత దూరం నుంచి వెళ్లి కట్టుకట్టిన రామకృష్ణయ్య ఔదార్యాన్ని చూసి స్థానికులు అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పండుగలకు కానుకలందిస్తూ సంస్కృతిని గౌరవిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిది. ఆకట్టుకునే డిజైన్లు, అనుకున్న రంగుల్లో బతుకమ్మ చీరలు, జేసీతో కలిసి చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్, ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేసిన స్కీమ్ వర్కర్లు, ఉద్యోగులను అవమానించేలా సీఎం మాట్లాడటం సిగ్గుచేటన్న బీజేపీ. 30 రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంపై దృష్టి సారించాలి.
ఈ కార్యక్రమం జయప్రదం కావాలన్నా ప్రజా భాగస్వామ్యమే ప్రధానమన్న ఎమ్మెల్యే రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.